మరో 5-6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. 3 ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. తమ పథకాలు గెలిపిస్తాయని కారు పార్టీ ధీమాగా ఉంటే కర్ణాటక ఫలితాలు ఇక్కడ రిపీట్ అవుతాయని కాంగ్రెస్ అంటుంది. ఇక తెలంగాణలో తామే ప్రత్యామ్నాయంగా ఎదిగామని, ఈసారి గెలుపు తమదేనని బీజేపీ పార్టీ మాట్లాడుతుంది. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు పక్కా అంటూ పరిశీలకులు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ధీమా వ్యక్తమవుతుంది. చేసిన అభివృద్ధి, చేసిన పనులే తమ పార్టీని ముచ్చటగా మూడోసారి గెలిపిస్తాయని బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. అయితే తెలంగాణ ఫలాలు ప్రజలకు అందకుండా చేసి అన్ని వర్గాలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక ఎన్నో త్యాగాలకు సిద్ధమైన తెలంగాణను సాకారం చేసిన సోనియా గాంధీ పట్ల అభిమానాన్ని చాటుకునేందుకు తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారని, కాంగ్రెస్కు పట్టం కడతారని కాంగ్రెస్ విశ్వసిస్తుంది. కర్ణాటక ఫలితాలు ఇక్కడ ప్రభావం చూపుతాయంటున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మొత్తం పార్టీ అంతా వన్ మ్యాన్ షోలా లేదా వన్ పార్టీ షోగా నడుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే మొత్తం షో. ఆయన తర్వాత వరుసగా కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు ఉంటారు. పార్టీకి వీరే బలం. ఈ నలుగురిని మినహాయిస్తే పెద్దగా ప్రాముఖ్యత ఉన్న నేతలు కానీ, ప్రజల్ని ప్రభావితం చేసేలా, ప్రశంసించేలా నాయకులు ఎవరూ కనిపించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీలో కార్యకర్తల కంటే నాయకుల సంఖ్యే అధికం. అదే ఆ పార్టీకి బలహీనంగా మారింది. నేతల్లో ఆధిపత్య పోరు కారణంగానే క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన క్యాడర్ నిర్మాణం ఉన్నా కూడా వరుసగా పరాజయాన్ని ఎదుర్కొంటుంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేపట్టినప్పటి తర్వాత నేతల్లో అసమ్మతి పెరిగింది, కానీ క్యాడర్లో ఉత్సాహం పెరిగింది. అదే రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలకు ఆదరణ పెరిగేలా చేసింది. ఇక రాహుల్ గాంధీ వరంగల్ సభ, ప్రియాంక హైదరాబాద్ సభ సక్సెస్ అవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగింది. ఇక ఇలా 3 పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. తాజాగా కేసీఆర్ అదే ధీమాని మరోసారి వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా మనమే విజయం సాధిస్తామన్నారు. ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ విస్తృత సమావేశంలో పిలుపునిచ్చారు. 9.5 ఏళ్లలో అధికారంలో ఉన్న మనం ప్రజలకు ఏం చేశామో చెప్పాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి 105 సీట్లు గెలుస్తుంది అని చెప్పారు. ప్రతిపక్షాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు. బీజేపీ బలపడే అవకాశం తక్కువగా ఉంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.